కనీసం పాచిటి కార్మికులకు రూపాయి కూడా ఆయన సహకారం అందవలేదు నేను ముఖ్యమంత్రి అయితే పాచిటి కార్మికులను కూడా పర్మనెంట్ చేస్తాను నువ్వు పర్మనెంట్ చేస్తావో లేదో కార్మికులకు చెప్పు మేము గవర్నమెంట్ నుంచే జీతాలుస్తాం మేము గవర్నమెంట్ నుంచే పిఎఫ్ కడతాం మేము గవర్నమెంట్ నుంచే ఈఎస్ఐ కూడా నేనే చెల్లిస్తాం राष्ट्रव्याप्तंगा अन्नी मुनिसिपल कॉर्पोरेशन सुमारु 40,000 मंदी कांट्राक्ट कार्मिकुलु पर्मनेंट कार्मिकुलु पारिशुद्ध्य कार्मिकुलु पनिचेस्तू उन्नारु वीरंता कूडा तम आरोग्यालु पणंगा पेट्टि प्रजल आरोग्यालु कोसम निरंतरं पनिचेस्तुन्नटुवंटि वारियर्स सरे मन देश प्रधान पारिशुद्ध्य कार्मिकुलु काळ्ळु कडिगि गंगा जलंतो नित्तिन जल्लुकुन्नाडु अनि टीवीलो चूसां का ना पाइंट एंटंटे लाक्डौन आज वलस कार्मी अट्ला इतर कार्मिक सहाय से आये कहीं पारिशुद्ध्य कार्मिक रूपये आये सहकार अंदवे जगनमोहन रेड्डी गारु तन अधिकार लेने नेनु मुख्यमंत्री अच्छे नेनु मुख्यमंत्री अच्छे पारिशुद्ध्य कार्मिक पर्मनेंट कांट्राक्ट कार्मिक पर्मनेंट आये साक्षात पादयात्रो प्रजल की प्रजल समक्ष वग्दान अक् तो आगे आये आयन का अधिकार रे चंद्रबाबु सीएम को पर्मनेंटाव लेदा कार्यक्रम चुप नु पर्मेंट ने अधिकार चंद्रबाबुद आज चालेजा नमक कार्मिक प्रजल को नमक कल अट्ला चालेज तरह निजा नूट याबा सीट बंपर मेजारटी अधिकार वर्वा कार्मिक आये वो मन खचिंग आज हामी नेरवे संपूर्ण मदत एर्पड़ी जगनमोहन रेड्डी गारु फोटोल की पालाभिषेका चशार जगनमोहन रेड्डी गारु सृष्टिचार अट्ला मुख्यमंत्री गोपवाड़ उजी को का रे संवस पर्मनेंटने पूर्ति पक्न पड़ेस आपकोसने संस्थने प्रवेश मत राष्ट्र में अन्नी मुनपल कॉर्पोरेशन कार्मिक आपकोस सभ्युग चर्ची मैं गवर्नमेंट नीचे जीता मैं गवर्नमेंट नीचे पीएफ कड़ता मैं गवर्नमेंट नीचे ईएसआई मैं चलता अट्ला इंका ये पे संस्था प्रधानमंत्री मुख्यमंत्री समस्या सेफ्टी सेफ्टी इस्तां चीपुलु कालुकु बूट्लु ग्लव्स्लु मास्क्लु मास्क अनेदि देशमंता कूडा लेकपोते करोना भयंतो प्रति ओक्करु कूडा तिन्ना तिनापैन मास्क्लु कट्टुकुंटारु अट्लांटि सेव चेसेटुवंटि कार्मिकुलु मास्क्लु कूडा ई रोज सरियैन सप्लै लेदु चीपुलु सप्लै लेदु जोडि समस्य लेदु ఆ రకంగా కనీసం శానిటైజేషన్ లేదు ఏ రకమైన సేఫ్టీ లేకపోయినా కార్మికులు ఇప్పటికి కూడా ఆ మొక్కవని ఉద్దేశంతో వాళ్ళు పని చేస్తూ ఉన్నారు మరి యాప్ కోస్ పెట్టిన తర్వాత యాప్ కోస్ మీరు ఏం కండిషన్ పెట్టారు మేము ఈ రోజు చేసే పని పూర్తిగా టెంపరరీ ఇది శాశ్వతం కాదు ఒక సంవత్సరం మేము సరిగ్గా పని చేయలేదు అని మీకు అనిపిస్తే మీరు అంటే ना उद्योग तोगे अमतिना पेपर राशि सतका पेटुक आपकोस जॉन अ जी आपकोस जॉन अर्वा संवस कार्मिक जीताल डबू पीएफ डबू ईएसए डबू चल अंतर पीएफ डबू जमा होते कार्मिक डबूल अड़े उठाई याजमा कंट्रिब्यूशन जमा अव धन पीएफ स्टेट धन इंट्रस्ट वे डबू नष्ट उदाहरण विशाखपटे इकड़ ईल नाबाई मंदिर कार्मिक इपड़क तुम मंदिर आपकोस अलाव द्वारा वाल ना जीता रावे पैपे अरवे संवसर वृद्धुल तीस वाल कुछ उद्योग వాళ్ళ ఇంట్లో కూతురుకో కొడుకో అల్లుడికో కోడలికో ఉద్యోగం ఇవ్వండి ఇన్ని సంవత్సరాలు పని చేశారు కాబట్టి కనీసం 5 లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వండి వాళ్ళ జీవితంలో చివరిదాకా బతికేదానికి పెన్షన్ ఫ్యూచర్ అని చెప్పి
జగన్మోహన్ రెడ్డి గారికి అనేక సందర్భాల్లో మొరపెట్టుకోవడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా ఆప్కోస్ పెట్టిన తర్వాత కార్మికుడికి ఈఎస్ఐ భద్రత లేదు, ఈ పిఎఫ్ భద్రత లేదు, జీతం గ్యారంటీ లేదు, ఎప్పుడు జీతం ఇస్తారో తెలియదు, ఎప్పుడు మాన్యతారో తెలియదు. ఏదైనా మొన్న 15వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా కార్మికులు పెద్ద ఎత్తున సమ్మె ఒకరోజు చేశారు. పోటెత్తి జనాలంతా కూడా కలెక్టర్ గారి పెద్ద ఎత్తున ధర్నాలు చేశారు. అది అక్కడితో ఆగుద్దని అనుకోకర్లేదు. ఈరోజు దురదృష్టంలో ఈ ఎన్నికలు కూడా రావడం కొంత మాకు ఆటంకమైంది. రేపు ఖచ్చితంగా రాష్ట్రవ్యాప్తంగా టోటల్ మున్సిపల్ కార్పొరేషన్లు కూడా సమ్మెకు పూనుకుంటారు. సమ్మె అంటే నిరవధి సమ్మె, ఒకరోజు సమ్మె, రెండో సమ్మె కాదు. ఆ సమ్మె చేయడం ద్వారా ప్రజలు మా న్యాయమైన కోరికలు కూడా గమనించి ఆ యొక్క కోరికల పరిష్కారం కోసం కూడా సహకరించాలి. ఎందుకంటే ప్రజాసేవ చేస్తారు కార్మికులు. మనం ఒకరోజు స్నానం చేయకపోతే మనమే తట్టుకోలేము. అట్లా ఇంత మురికిన వాళ్ళు బ్లౌజులు లేకపోయినా జోళ్ళు లేకపోయినా వ్యవహరిస్తున్నారంటే వాళ్ళకి మన ప్రజలు కూడా మద్దతుగా లేక ఉండాలి. ఖచ్చితంగా స్టీల్ ప్లాంట్ పోరాటం లాగే పరిస్థితి కార్మికులు కూడా వాళ్ళ హక్కులు ఇవ్వాలని కూడా మన ప్రభుత్వం డిమాండ్ చేయాలి. కనీసం ముఖ్యమంత్రికి కార్మికులు కష్టాలు చెప్పుకునే అవకాశం ఇవ్వకుండా మమ్మల్ని ఎందుకు నిర్బంధించారు అనేది ఈరోజు మాకున్న ఆవేదన. వారు నిర్బంధించినా ఉద్యమం రాదు, వారు నిర్బంధించినా మేము ముఖ్యమంత్రి కలగకుండా రాదు. ఖచ్చితంగా మేము ముఖ్యమంత్రి గారిని కలుస్తాం, మా సమస్యలు మేము చెప్తాం. అప్పటికి వినకపోతే మాత్రం మేము నిరవధికంగా సమ్మెకి వెళ్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మాకు తెలియజేస్తా ఉన్నాం, అది హెచ్చరిస్తా ఉన్నాం.